బుల్టన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ కు హైకోర్టులో షాక్ తగిలింది. కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఆయన హైకోర్టులో అప్పీల్ చేశారు. అయితే హైకోర్టులోనూ భానుకిరణ్ కు చుక్కెదురైంది. కింది కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ కు హైకోర్టులో షాక్ తగిలింది. కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఆయన హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అయితే హైకోర్టులోను భానుకిరణ్ కు చుక్కెదురైంది. కింది కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇక తాజా సమాచారానికి సంబంధించి మరింత డీటెయిల్స్ ని మరో రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, సూరి హత్య కేసులో భానుకి నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోనే భాను శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. దీన్నే ఈ నాంపల్లి ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ ఈ కేసు శిక్షను తగ్గించి కొట్టివేయాలని చెప్పేసి కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాదాపు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ ని కొట్టివేయడం చేసి హైకోర్టు కొట్టేసింది. ఆ భానుకు కింది కోర్టు విధించిన శిక్ష సరైందే అని చెప్పేసి కూడా సమర్థించింది. ఈ శిక్షని మేము దీనిపైన కొట్టివేయలేం, స్టే లేవు ఇవ్వలేము అని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం జరిగింది. దీంతో భానుకిరణ్ కి హైకోర్టులో కూడా చుక్కెదురైందని చెప్పొచ్చు. జాన సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భాను ఉన్నాడు కాబట్టి సరైన సాక్ష్యాధారాలు అన్నిటినీ కోర్టుకు సబ్మిట్ చేయడంతో కింది కోర్టు లైఫ్ ఆయనకి విధించడం జరిగింది శిక్ష. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఈ లైఫ్ శిక్షనే తను కొట్టివేయాలని చెప్పేసి కూడా ఇక్కడ హైకోర్టుకు వెళ్లడంతోనే హైకోర్టు విచారించిన అనంతరం ఈ భాను వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. రైట్, థాంక్యూ సురేష్.